ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎంతసేపు రుద్దుతావే? మనసులో మురికి ఎలాగో పోదు, కనీసం ఒంటి మీద మురికైనా పోనివ్వండి. చాలు చాలు, ఆ కుంకుడు రసం పోసి తలరుద్దు చాలు. అబ్బాబ్బా, మీ తల్లేంటండి ఇంత వేడిగా ఉంది? మంటక్క, అందరి మీద మంట. మాట్లాపి నీళ్ళు పోయి. అన్నిటికీ తొందర అయితే ఎలా? కొంచెం చూసుకుని పోవచ్చు కదా. కుంకుడు రసం నా కళ్ళలో పడింది. బా, త్వరగా నీళ్ళు పోయి. నీళ్లు బాగా వేడిగా ఉన్నాయండి. ఐశ్వర్య, మోటార్ వేసి కొంచెం నీళ్లు పట్టు. అలాగే అమ్మా. ఇదంతా ముందు చూసుకోవాలి కదా. మన కళ్ళల్లో కుంకుడు రసం పోసి మనం మంట మంట అని అరుస్తుంటే చూసి ఆనందించాలి కదా, అందుకే ఇలా చేస్తున్నారు. అలా చూస్తున్నావు? ఏమీ లేదు. అమ్మా, కరెంటు పోయింది. అవునా? అయితే ఇప్పుడు ఎలా? కరెంటు పోవడం కాదు, కావాలనే మెయిన్ ఆపేసుంటారు. ఎవరు, బావగారేనా? ఇంకెవరయ్యుంటారు? అక్క, కుళ్ళు ముందు పుట్టి బావగారు పుట్టారా, బావగారు పుట్టాక కుళ్ళు పుట్టిందా? అది మీ ఆయనకే తెలియాలి. మొద్దులు తమ్ముడు కదా. బా, కళ్ళు మండుతున్నాయే, నీళ్లు పోయవే. అరే ఆగండి. అయ్యో అయ్యో, చెయ్యరికపోయిందే. కుదిరిందా? బాగైంది. అయ్యో ఆగండి. ఒళ్ళు కాలిపోతుంది. అయ్యిందా? బాగైందా? చన్నీళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయరా. కరెంట్ వచ్చింది. మా అన్నయ్య మేనే ఆపాడన్నారు. మగవాళ్ళ మీద పడి ఏడవటం తప్ప వీళ్ళకి ఇంకేం వచ్చురా? ఐశ్వర్య, వెళ్ళి మోటార్ ఆన్ చేయవే. అవసరం లేదు. అయ్యో, ఏమండి? ఐశ్వర్య, నువ్వు కూడా లోపలికి వెళ్ళమ్మా, వచ్చి తలంటి పోస్తాను. వెళ్ళు. అయిందా జననీ? తొందర ఏంటి అభి? అప్పుడే అయిపోయిందా అంటున్నా. అంటే ఏంటి, ఇలా నేను నిన్ను రుద్దుతూనే ఉండాలా? నువ్వు ఇలా స్నానం చేయిస్తుంటే బాగుంది జనని. రోజు ఇలాగే స్నానం చేయించచ్చు కదా. నీ చేతులతో స్నానం చేయిస్తే ఇంత హాయిగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది.
ఆహా, నీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది జనని. అభి, ఇంకాపుతావా? ఎందుకని? అయ్యో, అయినా నా భార్య నేను పొగిడితే తప్పేంటి? ఏ మాట కామాట చెప్పాలి జనని. నీ అరచేతులు లేత తమలపాకుల్లా ఉన్నాయి. బా, ఈ చేతులున్నాయి చూడు. ఎంత హాయిగా ఉందో. అబ్బి, వదులు. మళ్ళీ వెంటనే నీళ్లు పోస్తావేంటి? మీరింకా ఇక్కడే ఉన్నారా? వీళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పాలి కదా జనని. చెప్పాలా? తడబడుతుంటే అర్థం కాదా? అంటే మన మాటలని వినేశారా? వినకుండా ఉంటారా? వింటే విన్నారులే, మన ప్రేమను అర్థం చేసుకుంటారు. జనని, 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 ఆగు. అక్క, ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఆలస్యం చేస్తాం? పెళ్ళయి ఏడాది దాటింది కదా. అవునక్క, ముగ్గురు ఉండి ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు కదా. అయితే వీళ్ళిద్దరికి ఆ ఒక్కటి జరిపించేద్దాం. అంటే శోభనమే కదా. నీకన్నీ వివరంగా చెప్పాలి, మంచి ముహూర్తం చూసి జరిపించేద్దాం. అవునక్క, పాపం ఎన్నాళ్ళు ఇలా టచింగ్స్ తోనే ఉంటారు, ఫిక్సింగ్ చేసేద్దాం. వాళ్ళ సంగతేమో గాని దీనికి మహా తొందరగా ఉందక్క. జనని, చెప్పక్క, అపూర్వని చూడు ఎలా ఉందో. వెళ్ళి అపూర్వని సంతోషంగా ఉండమని చెప్పొచ్చు కదా విత్యా. మనం చెప్పినంత మాత్రాన మనసులో ఉన్న బాధ పోతుందా అక్క? నేనున్నాను కదక్క. అపూర్వ, మీ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. నువ్వు బాబాయ్ తెచ్చిన బట్టలే కదా పిన్ని. మేం తెచ్చామనకూడదు. అబ్బో, ఐక్యత భలే ఉందే. దీనికి అన్ని తొందరే.